పోలీస్ 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 అంటే కేవలం నేరాల కట్టడికే కాకుండా శాంతి భద్రతకే పరిమితం కాకుండా సమాజ సేవలో కూడా ముందుంటామంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి నూతనంగా ఎంపిక కాబడినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్కి సంబంధించి నూతన టెక్నాలజీని వాడుతూ వారిని అన్ని రకాల విభాగాలలో ముందుండే విధంగా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఏపీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అధిపతి సంజయ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ పోలీస్ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, ఏంటి, వీరు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నూతనంగా ఎంపిక కాబడినటువంటి పోలీస్ కానిస్టేబుల్కు అదేవిధంగా ఇన్స్పెక్టర్స్కు ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, నూతన టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,000 మందికి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఒక 700 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, ఒక 5,300 మంది కానిస్టేబుల్స్, ఒక 19 ట్రైనింగ్ సెంటర్స్లో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మే జూలైకి ఈ బ్యాచెస్ అన్నీ కూడా పాస్ అవుట్ అయిపోతాయి. ఇప్పుడు 3 మంత్స్ స్టేజ్ ట్రైనింగ్ దాటారు. ఈ ముఖ్యంగా రెగ్యులర్ ట్రైనింగ్ కోర్స్తో పాటు స్కిల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువగా వీళ్ళకి అందరికీ కూడా స్కిల్స్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేపట్టాం. అండ్ మహిళలు ఇందులో 1,600 మంది ఉన్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఉన్నత ప్రమాణాల ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రత్యేకమైన పర్యవేక్షణ జరుగుతుంది. ఒక మహిళా ఆఫీసర్స్, ఒక 5 అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలతో ఒక బృందం దానిపైన ఫుల్ టైం పనిచేస్తున్నారు. సార్, అదేవిధంగా చూస్తే అంటే ఇతర రాష్ట్రాల పోలీసులకు భిన్నంగా ఏపీలో నూతనంగా ట్రైనింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు ఏ మెలకువలు నేర్పుతున్నారు, వారిని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకున్నారు? ఇతర రాష్ట్రాలని కాదండి, బేసికలీ మనం దేశం అంతా కూడా ఉన్న కామన్గా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిటిజన్ని రిసీవ్ చేసుకునే విధానంలోని మార్పు రావాలి. అది ఒక ప్రధానమైన అంశంగా పెట్టుకున్నామండి. పోలీస్ స్టేషన్స్లో రేపు పనిచేసే ఈ కానిస్టేబుల్స్ ఇంగ్లీష్ ఏదో లాంగ్వేజ్ అని కాదు, ఇతరులతో కమ్యూనికేట్ చేయడం, వెల్కమ్ చేయడం, పబ్లిక్తో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వటం, అడిగి తెలుసుకోవటం అనేది ఇటువంటి ఒక యాటిట్యూడ్ వాళ్ళని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఫీల్డ్లో రేపు రాబోతున్న కానిస్టేబుల్స్లో తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో కి ఉండే ప్రమాణాలతో సమానంగా లేక వాళ్ళకంటే ఎక్కువగా కూడా ఉంటారు. ఇవన్నీ కూడా చేపడుతున్నాం కాబట్టి, కాన్స్టెంట్గా మానిటర్ చేస్తున్నాం కాబట్టి, అలాగే వాళ్ళకి నేర్పే ఫ్యాకల్టీని మేము విడిచిపెట్టలేదు. వాళ్ళకి కంటిన్యూస్గా ఇన్పుట్స్ ఇస్తున్నాం, వాళ్ళకి బెటర్ ఎక్స్పోజర్ ఇస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. దీనివల్ల అవుట్పుట్ తప్పకుండా మంచి అవుట్పుట్ వస్తుందని మేము భావిస్తున్నాం. చూసినట్లయితే గనక ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలిచే విధంగా ఏపీ పోలీసులను తయారు చేస్తున్నామని చెప్పేసి ఏపీ పోలీస్ ట్రైనింగ్ శాఖ అధిపతి సంజయ్ గారు చెప్తున్నారు. అదేవిధంగా సమాజంలోని ఓన్లీ నేరాలు శాంతి భద్రతలే కాకుండా ఎనీ సమస్యను ఏదైనా సరే ఏపీ పోలీసులు ఎదుర్కొని వాటిని పరిష్కరించే విధంగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కిరణ్తో శ్రీనివాస్, ఏపీ 24, విజయవాడ.